దేవరా చూసారు సార్ బల్లార్లో? చూస్తాను చూస్తాను కదండి, ఖచ్చితంగా. లైక్ ఎఫ్డిఎఫ్ఎస్ వెళ్ళడం కుదరలేదు, షూట్లో ఉన్నాను. బళ్ళార్లో చూడలేదండి, హైదరాబాద్లో చూశాను. ఆయన్ని చాలా లైక్ కడుపు నిండిపోయింది చాలా. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈజ్ కమింగ్, 3 ఇయర్స్ తర్వాత ఆయన వచ్చారు. అంటే ప్రతి ఫ్రేమ్ ఆయన మీదనే కళ్ళు వెళ్ళింది. అండ్ హీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ పార్ట్ 2 కూడా వస్తుంది. సో పార్ట్ 1 కంటే పార్ట్ 2 మీద చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అండి. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు సార్. స్టార్ యాక్టర్స్ కొంతమందే ఉంటారు, అంటే లైక్ యూ, అంటే ఫిట్ ఇన్ ఎవ్రీ రోల్ అన్నమాట. యాజ్ యాంటగనిస్ట్గా చేస్తారు, క్యారెక్టర్ రోల్ చేస్తారు, లేకపోతే ఒక కథలో మంచి సపోర్టింగ్ రోల్ ఉంటే ఆ రోల్కి కూడా ఫిట్ అవుతారు. మళ్ళీ మంత్ ఆఫ్ మధు లాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో మళ్ళీ అందాల రక్షణని గుర్తు చేసే లవ్ స్టోరీస్ కూడా చేయగలరు. ఇంత వర్సటాలిటీ ఉన్న ఆర్టిస్ట్ని ఇప్పటికి కాంటెంపరీలో చాలా తక్కువగా చూస్తాం. లైక్ ఇప్పుడు తమిళ్ కానీ జగర్తండతో తమిళ్ ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ స్టార్ట్ అయింది. తెలుగులో మీకు ఫ్యాన్ బేస్ ఎప్పటికీ ఉంటుంది ఒక మంచి ఆర్టిస్ట్గా. స్టార్ ఆర్టిస్ట్ అనే కేటగిరీలోకి మీరు ఎంటర్ అయ్యారని మాకు అనిపిస్తుంది సార్. ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కొన్ని ఎపిసోడ్సే చూశాను నేను, బట్ మీ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఇందులో కొత్త నవీన్ చంద్ర కనిపించారు, చాలా సెటిల్డ్గా కనిపించారు. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది జర్నీ, మాకు ఒక స్టార్ ఆర్టిస్ట్ దొరికారనిపిస్తుంది? తెలీదు సార్ స్టార్ ఆర్టిస్ట్ ఏంటో, బట్ మీరు చెప్తున్నారంటే మీరు నాకు ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ నుంచి తెలుసు, నా జర్నీ మీకు తెలుసు. ఈరోజు మీరు ఇది చెప్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అంటే సార్, అదే సార్ అవకాశమే సార్, మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ, మంచి కథ, మంచి టీం, మేము కోరేది అదే సార్. సో ఫార్చునేటా అన్ఫార్చునేటా తెలియదు, డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ మీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫార్చునేటే సార్. అన్ఫార్చునేట్ ఏమి తెలియదు అండి. అంటే ఇలాంటి రోల్స్కి నేను కరెక్ట్ ఉంటానని వాళ్ళు అనుకోవడం అనుకొని రాస్తున్నారా, లేకపోతే రాసిన తర్వాత నేను కరెక్ట్ ఉంటానని అనుకుంటున్నారో తెలియదు. బట్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే చేస్తున్న కథలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్స్, బికాస్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు నన్ను. అండ్ ఐమ్ లక్కీలీ ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ అని అనిపిస్తుంది. ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ ద రోల్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్.